ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీనియర్ అధికారులతో టీటీడీ ఈవో సమీక్షా సమావేశం. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశం. శ్రీకాళహస్తిలో ఘనంగా ఆశ్వయుజ పున్నమి వేడుకలు. నేత్రపర్వంగా స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ. వాల్మీకిపురం పట్టాభిరామాలయంలో పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి నాటికి క్యూలైన్ల నిర్వహణ, ఆల్వా ట్యాంక్, నారాయణగిరి ఉద్యానవనాలలో షెడ్ల ఏర్పాట్లు తదితర అంశాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయంలో మహాద్వారం నుంచి వెండి వాకిలి వరకు ఉన్న క్యూలైన్లను భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు అధ్యయనం చేయాలన్నారు. తిరుమల బూందీ పోర్టులో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోర్టు కార్మికుల వసతికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల సేవలకు సంబంధించిన సాఫ్ట్వేర్ పనిచేయని పక్షంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. రెండు బ్రహ్మోత్సవాలలో వివిధ రాష్ట్రాల్లో కళాబృందాలు చక్కని ప్రదర్శన చేశాయని, వీటిని SVBC సహకారంతో సీడీల రూపంలోకి తీసుకురావాలని తిరుపతి జేఈఓకు సూచించారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ను సిద్ధం చేయాలన్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద, గోవిందరాజస్వామి వారి ఆలయం వద్ద పార్కింగ్ వసతి కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చందా కట్టి సప్తగిరి పత్రికను పొందే విధానాన్ని SVBC టీటీడీ వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. తిరుచానూరులో భక్తుల సంఖ్య తెలుసుకునేందుకు వీలుగా హెడ్ కౌంట్ యంత్రం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశం అనంతరం శ్రీవారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల తిరుపతి జేఈఓలు కెఎస్ శ్రీనివాసరాజు, పోలా భాస్కర్లను టీటీడీ అధికారులు ఘనంగా సత్కరించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం ఆశ్వయుజ మాస పూజలతో శోభిల్లింది. పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయ ప్రాకారంలో ఊరేగిస్తూ ఊంజల మండపానికి వెంచేర్చేశారు. అక్కడ వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల ఊంజల సేవను నేత్రపర్వంగా జరిపారు. భక్తులు కనులారా స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని పట్టాభిరామాలయంలో పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం వేడుకగా జరిగింది. పవిత్రాలను ఆలయంలోని యాగశాలలో ఉంచి ప్రత్యేక హోమాలను నిర్వహించిన పిదప వేదమంత్రోచ్చారణల నడుమ ఆలయంలో మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, పరివార దేవతామూర్తులు, ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ విమాన గోపురాలకి పవిత్రాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కట్టరాంరూరులో గల అతి పురాతనమైన శ్రీ గిద్దపెరుమాళ్ ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. భక్తులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే వినాయకుడికి ఫలపంచామృతాలతో అభిషేకాలు జరిపి సుగంధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని వినాయకుడికి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారు. అలాగే జిల్లాలోని దేవుళ్లపురి హనుమాన్ ఆలయంలో స్వామివారికి కలశాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 11 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఇందులో భాగంగా హనుమాన్కి కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. 111 కలశాలతో స్వామివారికి అభిషేకాలు జరిపి పూజాదికాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించి తరించారు. ఇక ఒంగోలు నగరంలోని బాపూజీ గోసంరక్షణ కేంద్రంలో గోపూజ మహోత్సవం వేడుకగా జరిగింది. ఆశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకుని గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు జరిపారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణాలు చేసి నివేదనలు సమర్పించారు. చిత్తూరు నగరంలోని పలు శివాలయాలు ఆశ్వయుజ మాస పూజలతో శోభిల్లాయి. పౌర్ణమి సందర్భంగా గిరింపేటలోని శివగామి సమేత చిదంబరేశ్వరాలయంలో ప్రదోషకాలంలో నమక చమకాలతో రుద్రాభిషేకాలు నిర్వహించారు. అన్నాభిషేకాన్ని జరిపారు. బిల్వపత్రాలు, వివిధ రకాల పుష్పాలతో అర్చించి పంచహారతులు సమర్పించారు. అలాగే సంతపేటలోని కుబేర ఉమామహేశ్వర స్వామివారికి అన్నాభిషేకాన్ని జరిపారు. ఇక నీవానది సమీపంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వరాలయం
కట్టమంచిలోని బాలాంబిక సమేత కులందరేశ్వర ఆలయాల్లో కూడా అన్నాభిషేకాలను నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్ గ్రామంలో కొలువైన శ్రీ శివపార్వతుల ఆలయం ఆస్వేజ మాస శోభతో ప్రకాశించింది. పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలోని స్వామి అమ్మవార్లను వేకోజామునే ఫలపంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. తర్వాత శివపార్వతుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే అనంతపురం నగరంలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామివారిని పుష్పమాలికలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప నగరం శ్రీ కామకోటి కళాంబాదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారికి ఘనంగా అభిషేకం జరిగింది. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులు జరిపి పాలు, పెరుగు, తేనె, చక్కెర, పసుపు, కుంకుమలతో అమ్మవారిని అభిషేకించారు. తర్వాత స్వామి అమ్మవార్లను విశేష పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని వడిబియ్యాన్ని సమర్పించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీవారి రథోత్సవం కనుల పండుగ జరిగింది. స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోతున్న రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన శ్రీవారి రథోత్సవంలో భక్తులు పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఆస్వీజ పౌర్ణమిని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీరమ సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారి మూలమూర్తికి పంచామృత అభిషేకాలు జరిపి తులసి మాలలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను శ్రద్ధాభక్తులతో ఆచరించారు. నిష్ఠతో స్వామిని సేవించి ఆశీర్వాదాన్ని అందుకున్నారు. అలాగే పట్టణంలోని అమ్మ స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శివలింగానికి విశేష అభిషేకాలు జరిపారు. పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక హోమాలను జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో శ్రద్ధాభక్తులతో పాల్గొని స్వామివారిని సేవించారు. ఇక పట్టణంలోని శ్రీకృష్ణ భగవాన్ మందిరంలో పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి మూల విరాట్టుకు పంచామృత అభిషేకాలు జరిపి పుష్పమాలలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. భక్తులు ఈ వ్రతాలలో పాల్గొని సత్యదేవుని కృపకు పాత్రులయ్యారు. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రుద్రాక్ష, త్రినేత్రుడి కంటి నుంచి జాలివారిన నీటిబొట్టు, సాక్షాత్తు లయకారకుడైన పరమేశ్వరుని ప్రతిరూపం, పరమ పవిత్రమైంది. సనాతన సంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రుద్రాక్ష ధారణ సర్వకాల సర్వావస్థలో శుభ సూచకం, ఫలదాయకం. ఆ రుద్రాక్ష విశిష్టత, రుద్రాక్ష ధారణతో కలిగే ఫలితాల గురించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం.
ఓంకారం సృష్టి మంత్రం, శివనర్తనం విశ్వకళ్యాణం. డమరుకనాదం లయకారకం, శివోహం రుద్రాంశ సంభూతం. త్రినేత్రుడైన మహాదేవుని మహిమలను ఎంత వర్ణించినా తక్కువే. ఇహపర మనోవాంఛలతో జీవన గమనాన్ని సాగించే మానవ మాత్రులకు బ్రహ్మాండాన్ని ఏలే మహేశ్వరుని లీలలు అంతుపట్టవు. అయినా నిష్కల్మష మనస్సుతో శంకరాని చేతులు జోడించి శరణు వేడితే క్షణంలో కటాక్షించే భోలా శంకరుడాయన. ఆ నీలకంఠుని నేత్రం నుంచి జాలువారిన నీటి బొట్టే రుద్రాక్ష. రుద్రాక్ష ధారణ సకల శుభకరం. మాలగా ధరించడం వలన ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు. ఏకముఖి మొదలు 21 ముఖాలు కలిగిన రుద్రాక్షలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. నేపాల్, హిమాలయాలు లాంటి పర్వత ప్రాంతాల్లోని అడవుల్లో ఈ రుద్రాక్షలు విరివిగా లభిస్తాయి. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి తదితర 21 ముఖాలున్న రుద్రాక్షలతో పాటు గణేశుడు, శివపార్వతుల రుద్రాక్షలు కూడా ప్రసిద్ధి చెందాయి. ఒక్కో ముఖ రుద్రాక్ష ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. ఏకముఖి, ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అత్యంత విలువైంది. సాక్షాత్తు శివస్వరూపంగా ఏకముఖిని భావిస్తారు. ఏకముఖి ధారణ వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆరోగ్యం లభిస్తాయి. ద్విముఖిని శివపార్వతుల ప్రతిరూపంగా భావిస్తారు. ఆధ్యాత్మిక భావన మెండుగా లభిస్తుందంటారు. త్రిముఖి సాక్షాత్తు అగ్నిదేవుని స్వరూపం. ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. చతుర్ముఖి, ఈ రుద్రాక్ష బ్రహ్మదేవుని స్వరూపం, జ్ఞానానికి ప్రతీక. విద్యార్థులు, ముఖ్యంగా పరిశోధక విద్యార్థులు చతుర్ముఖిని ఎక్కువగా ధరిస్తుంటారు. పంచముఖి, ఈ రుద్రాక్షను ధరించడం వల్ల విజయ సాధన, సద్గుణాలు, సానుకూల దృక్పథం అలవడతాయి. షణ్ముఖి, ఈ రుద్రాక్షను శివుని ప్రియసుతుడైన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరూపంగా భావిస్తారు. మానసిక పరిపక్వత, ధైర్యం, స్వీయ నమ్మకం, ఏకాగ్రత, వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తాయి. సప్తముఖి, లక్ష్మీ స్వరూపంగా సప్తముఖి ప్రసిద్ధి చెందింది. ఎర్రదారంతో సప్తముఖిని ధరిస్తే శక్తి, ఐశ్వర్య సిద్ధి, అదృష్టం వరిస్తాయి. అష్టముఖి, అష్టముఖి ధారణ వల్ల మానసికంగా, శారీరకంగా శక్తివంతులవుతారు. కొత్త పనులు ప్రారంభించి విజయం సాధించడానికి అష్టముఖి దోహదపడుతుంది. నవముఖి, అమ్మలగన్న అమ్మ దుర్గామాత స్వరూపంగా నవముఖిని వ్యవహరిస్తారు. మనోధైర్యం, శత్రు విజయం, మనశ్శాంతి సిద్ధిస్తాయి. దశముఖి, విష్ణు స్వరూపంగా పేరుగాంచింది. దశావతార రుద్రాక్షగా కూడా దశముఖిని భావిస్తారు. భయాల నుంచి విముక్తి, శత్రుదాడి నుంచి ఉపశమనం వంటి ఫలితాలు దశముఖి ధారణ వల్ల చేకూరుతాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న రుద్రాక్షలను యోగులు, స్వామీజీలు విరివిగా ధరిస్తుంటారు. భక్తులు ఈ రుద్రాక్షలను తమ నివాసాల్లో, కార్యాలయాల్లోనే కాదు, వ్యక్తిగతంగా ధరించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక ఫలాలను పొందవచ్చు. హరహర మహాదేవ, శంభో శంకర. సర్వమంగళప్రదాయని శ్రీ కనకదుర్గమ్మ గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బెజవాడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కైవల్యాకృతి సేవా సమితి ఆధ్వర్యంలో కోటి గాజులను సేకరించి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా చక్కగా తీర్చిదిద్దిన పల్లకీపై అమ్మవారిని గాజుల అలంకారంలో కొలువు తీర్చి శోభాయాత్ర నిర్వహించారు. పాతబస్తీలోని సీతారామాలయం నుంచి సాగిన శోభాయాత్రలో అశేషంగా సువాసినులు పాల్గొని చల్లని తల్లి దివ్యాశీస్సులు అందుకున్నారు. ఇక విజయవాడ పాతబస్తీలో నెలవైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమే స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో సకల సుందరంగా అలంకరించి సహస్రనామాలు, అష్టోత్తరాల సహితంగా కుంకుమార్చనలు నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
ఇక హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో చండీ హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అర్చనలు, కనులు పండుగ జరిగాయి. ఆస్వీజ మాసం పౌర్ణమి పర్వదినాన పలు ఆలయాల్లో నిర్వహించిన సేవల్లో జంట నగరవాసులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ లోని గణపతి ఆలయంలో హోమాలు, విశేష అర్చనలు, వ్రతాలు జరిగాయి. ఆలయ ఆవరణలోని యాగమండపంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీచక్ర సైతంగా కొలువుదీరిన వినాయక స్వామి వారికి అర్చకులు పూజలు చేశారు. తరువాత శైవగమ శాస్త్ర ప్రకారంగా గణపతి హోమం చేశారు. గర్భాలయంలో దివ్య జ్యోతుల కాంతుల్లో సుందరంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి అష్టోత్తర శతనామార్చన చేసి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని సేవించి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. అనంతరం పున్నమి సందర్భంగా ఆలయ ఆవరణలోని ఉత్సవ మండపంలో రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. అలాగే మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో చండీ హోమం జరిగింది. ముందుగా శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారికి అర్చకులు సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు నిర్వహించి మంగళహారతులిచ్చారు. భక్తులు లోక కళ్యాణాన్ని కోరుతూ శైవాగమోక్తంగా చండీ హోమాన్ని నిర్వహించారు. ఇక నల్లకుంటలోని శంకరమఠంలో చండీ హోమం నిర్వహించారు. యాగశాలలో వేద పండితులు పసుపు, కుంకుమ, గాజులు తదితర హోమ ద్రవ్యాలతో చండీ హోమాన్ని శైవాగమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. గర్భాలయంలో శ్రీ శారదా అమ్మవారిని రత్నమయ స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరించి కుంకుమార్చనలు చేసి సహస్రనామార్చనలు నిర్వహించారు. స్వర్ణమయంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని సేవించి భక్తులు కుంకుమార్చనలు జరుపుకున్నారు. దక్షిణ అయోధ్యగా భాసలితున్న భద్రాచలంలో శబరి స్మృతియాత్ర ఘనంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తిపై శబరి భక్తి పరపతులకు చిహ్నంగా ఏటా మన్యంలోని వివిధ గ్రామాల నుంచి గిరిజనులు శబరి స్మృతియాత్రను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు, కొమ్ము నృత్యం, రేలా నృత్యాలను ప్రదర్శిస్తూ పురవీధుల్లో యాత్ర నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని స్వామివారి ఆలయానికి గిరిజనులు గిరి ప్రదక్షిణలు చేశారు. రామయ్యకు సేవలు చేస్తున్న శబరిమాత చిత్రపటం వద్ద పూజలు చేశారు. అనంతరం సీతారాముల నిత్య కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. మన్యం నుంచి తీసుకువచ్చిన అడవి జాతి ఫలాలు, దుంపలు, పుష్పాలను స్వామివారికి నివేదించారు. కోనసీమ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ తలుపులమ్మ ఆలయంలో చండీ హోమం జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మలగన్న అమ్మకు నిత్య పూజలు చేశాక సకల శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలను అర్పించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన తదితర క్రతువులను జరిపి చండీ హోమం చేసి హోమ ద్రవ్యాలను సమర్పించి పూర్ణాహుతి అర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి చండీ హోమంలో పాల్గొని తరించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో శ్రీ ప్రసన్న గణపతి ఆలయంలో పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత మూలమూర్తిని చక్కగా అలంకరించి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పార్వతీ నందుని కనులరాగాంచి భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్టణం ఇసుక కొండపై కొలువైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం భక్తులతో కలకల్లాడింది. ఆస్వీజ మాసం పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తులసి దళాలతో, వర్ణమయ పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు నారాయణ స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద పసుపు, కుంకుమలు అర్పించి ఆలయ ప్రదక్షిణలు చేశారు. నిజామాబాద్లోని సార్వజనిక్ గణేష మందిరంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. వినాయక స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వామివారికి ప్రీతికరమైన గరికతో అర్చనలు చేశారు. పూలమాలలతో చూడచక్కగా స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జయగణేశ స్మరణలతో భక్తులు పలుకించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం భరతనాట్యం జరిగింది. చెన్నైకి చెందిన ద్రాక్షాయిని రామచంద్రన్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. ఇప్పుడు తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.